కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు 7 8 9 వార్డులలో పర్యటించారు సిఎస్ శ్రీనివాస్ నాయక్. మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు ప్రజలు నాయకులు సహకరించాలని సిఐ కోరారు. మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేపడతామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎటువంటి ఘర్షణలు పాల్పడకూడదని ప్రజలకు హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోటీ చేసే అభ్యర్థులు వారి తరపున ఓటర్లు ప్రలోభం పెట్టరాదన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ ప్రసాద్, వార్డ్ ఇన్ఛార్జ్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రెండోది గ్రూపిజం, ఈ రోడ్ల మీద నిలబడము, గుంపులు గుంపులుగా ఉండడము, ఇవన్నీ నిషేధం. 30 పోలీస్ అంటే 144 సెక్షన్ కంటిన్యూస్గా ఉంటారు. కాబట్టి దయచేసి అభ్యర్థులు ఏ వార్డులో ప్రచారం చేసుకునే వాళ్ళు పార్టీ పరంగా విడివిడిగా చేసుకొని మంచిగా ఉండి ఎలక్షన్స్తో మంచిగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా మోడల్ కోడ్ ఎంసీసీని కూడా గౌరవించాలని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ అని, దాంట్లో భాగంగా విజయోత్సవాలు కానీ ఎవరైనా తపాసులు గెలిచిన తర్వాత వీధుల్లో చేస్తారు కదా, వాళ్ళకు వ్యతిరేక వాళ్ళని చూస్తూ సైగా చేయడం ఇలాంటి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఏమి లేకపోతే అవి ఉండవు. కాబట్టి ఎవరు గెలిచినా అందరూ ఆహ్వానించాలి ఆ పార్టీ.